ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు తనిఖీ చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వచ్చే వారం రాష్ట్రానికి రాబోతున్నారు అని ఆంధ్రజ్యోతి పత్రిక తన యొక్క వ్యాసంలో రాసుకొచ్చింది వచ్చే మంగళవారం ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్కి పర్యటించి ఉపాధి పనులు ఏపీలో జరుగుతున్నటువంటి అప్పుల లెక్కలు తీర్చేందుకు ఈ తీరు మొత్తాన్ని పరిశీలించబోతున్నట్లుగా తెలుస్తోంది గత శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఉపాధి పనుల్లో అవకతవకల మీద అనుమానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే గత రెండేళ్లుగా చేపట్టినటువంటి లేబర్ మెటీరియల్ పనుల్ని పరిశీలించినట్లుగా తెలుస్తోంది కృష్ణా గుంటూరు నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాలతో సహా మొత్తం ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం భారీగా తనిఖీ చేయబోతోంది మోడీ ప్రత్యేకంగా స్వయంగా పంపించబోతున్నటువంటి కేంద్ర బృందం ఇది నాలుగు నెలల సమయంలో ఇరవై కోట్లకు సంబంధించినటువంటి పని దిలాలు అసలు ఎలా కల్పించగలిగారన్న దాని మీద కేంద్ర అధికారులు ఇప్పటికే పలు దిఫాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్ఐసి సాఫ్ట్వేర్ ని అన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారు తెలంగాణ కూడా గత ఏడాది నుంచి ఎన్ఐసి సాఫ్ట్వేర్ ని వాడుతుంది ఆంధ్రప్రదేశ్ మాత్రమే టీసీఎస్ అనే ఓల్డ్ సాఫ్ట్వేర్ ని వినియోగిస్తుందనే ఉన్నాయి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నిసార్లు ఆదేశించినా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ విషయంలో పట్టించుకోకపోవడంతో సాఫ్ట్వేర్లోనే ఏదో మతలబు చేసి వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారన్న అనుమానాలు ప్రతిపక్షాలు కూడా చూపిస్తున్నాయి పైగా ఉపాధి చట్టానికి విరుద్ధంగా పని దినాలు లెక్కిస్తున్నారని దాని గుట్టు రట్టు చేయాలనే యోచనలో కేంద్ర అధికారులు ఉన్నట్టు అర్థమవుతోంది గత రెండేళ్లలో చేపట్టిన ఉపాధి పనులు ఉపాధి హామీ పథకాలను అనుమతించినవా కావా అనే దాని మీద ఆరా తీయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల నిర్మాణం అంటూ చేపట్టిన ఆ స్థలాల లెవలింగ్ పనులని ఉపాధి నిధులతో చేపట్టారు వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో కాలనీల లెవలింగ్ పనులకు అనుమతి లేదు అయితే గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏం పట్టించుకోకుండా సుమారు ఒక అరవై తొమ్మిది కోట్ల ఉపాధి నిధులు ఈ పనులకు వాడేశారనే ఉన్నాయి పైగా వేగవంతంగా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఒక పార్టీకి సంబంధించిన వారికి పనులు అప్పు మెషిన్లతో కూడా చేపట్టారనే ఉన్నాయి గ్రామాల్లో ఉన్న చెరువులు పంచాయతీ స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో విచ్చలవిడిగా తవ్వేశారనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మోడీ కేంద్ర బృందాన్ని స్వయంగా పంపించడం మాత్రం ఇప్పుడు భారీ షాక్ అనే చెప్పుకోవాలి